విద్యా రంగంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నెల్లూరు జిల్లా కార్యదర్శి ఎం శ్రీహర్ష, కావలి కార్యదర్శి వై ఉదయ్ కుమార్లు మాట్లాడారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు 3480 కోట్లు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్ ఛార్జీలు 3000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం జీవన్, కావలి కమిటీ సహాయ కార్యదర్శి వి మోక్షిత్ సాయి, కావలి సభ్యులు లోకేష్, బాను, సన్నీ, అరుణ్, షేక్, నాయిబ్ రసూల్ విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ఉదయ్ కుమార్, నేను ఎస్ఎఫ్ఐ కావలి సెక్రటరీని. ఈరోజు మాకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ ధర్నాన్ని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ కూడా ఎందుకు నిర్వహించామంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పిన ఒక ఉద్దేశంతో పరిష్కరించాలంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే భాగంగా దాంట్లో బకాయిలు అంటే జేవిడీలు విద్యా దీవెన అనే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పాలని. ఇంకోటి సంక్షేమ హాస్టల్లు విద్యారంగ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టాలని చెప్పాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి 77 GO నెంబర్ను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పాలని. అదేవిధంగా డిగ్రీలో మైనర్ మేజర్ అని చెప్పాలని భేదాలను చూపిస్తున్నారు. అటువంటి భేదాలు లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. పిల్లల్ని ఫీజులు కట్టలేదని చెప్పని, మొత్తం ఫీజులు మొత్తం కడితేనే మేము మీకు హాల్ టికెట్లు ఇస్తామని అని బెదిరించే ధోరణిలో విద్యార్థులను బెదిరించే ధోరణిలో కళాశాల యాజమాన్యాలు ఉన్నాయి, యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. దాన్ని ఎమ్మటే ఇచ్చారని చెప్పని ఆ ఉద్దేశంతో మా రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చిన అందువల్ల మా జిల్లా కమిటీ వారి సహాయం తీసుకొని వారి పిలుపు మేరకు ఈరోజు కావల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కలుపుకొని ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. నా పేరు శ్రీహర్ష, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 110 రోజులు పూర్తయిపోతూ ఉంది. అయితే ఏదైతే ఈ 110 రోజుల కాలంలో ఎక్కడా కూడా విద్యార్థుల గురించి ప్రస్తావించిన మాటే లేదు. అట్లాగే జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో కూడా విద్యార్థుల గురించి ఎక్కడా మాట్లాడకపోవడాన్ని మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అయితే గతంలో ఏదైతే ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మేము అధికారంలోకి వస్తే విద్యార్థులకి పెద్ద ఎత్తున విద్యారంగంలో మార్పులు తీసుకొస్తాం, విద్యార్థులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈ వంద రోజుల కాలంలో ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించాలా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27, 28, 29 మండల కేంద్రాల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఎస్ఎఫ్ఐ చేస్తున్న డిమాండ్స్ ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలు, రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ పూర్తిగా విడుదల చేయాలా, అట్లాగే సంక్షేమ హాస్టల్కి నూతన భవనాలు ఏర్పాటు చేయాలా, అట్లాగే ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలా, అట్లాగే డిగ్రీలో మేజర్ మైనర్ సిస్టమ్ని రద్దు చేయాలా అని చెప్పేసి ఇటువంటి కొన్ని డిమాండ్స్ తోటి ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇప్పటికైనా ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో స్పందించాలా, స్పందించి విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయలు విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయలు విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయలు విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో, బీజేపీ ఆఫీస్ ప్రక్కన, మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000345.